రక్షణ వార్త ఈ రక్షణ వార్త ఇది పాపికి ప్రాణము నిచ్చిన ప్రేమ సువార్త ప్రభువైన యేసుక్రీస్తు నామములో రక్షణ వార్త అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులైన మీ అందరికీ మన రక్షకుడు మన ప్రభువైన యేసు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రిలరా మీ అందరికీ శుభ ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరొక వాక్య భాగంతో ఎందుకు వస్తున్నాను, గడిచిన ఎపిసోడ్లో మనం ధ్యానించినటువంటి ఎవరిని నమ్మకూడదో, ఎవరి ఎందు మనం ఆశ్చర్యం నిలుపుకోకూడదో అనేటువంటి సంగతులు మనం ధ్యానం చేసుకున్నాం. ఒకసారి జ్ఞాపకం చేస్తాను, ఎవరు నమ్ముకోకూడదు. 146:3 రాజుల్ని నమ్మకొద్దు అని బైబిల్ చెప్తోంది. అలాగే 20:17 మనుష్యులను నమ్ముకోవద్దు అని మనం నేర్చుకున్నాం. మూడవదిగా మనం ఎవరు నమ్ముకోకూడదు, కీర్తన 49:6-7. అలాగే లూకా రాసిన సువార్త 16:11-19 మనం ధనమును నమ్ముకోకూడదు అనేటువంటి సంగతి నేర్చుకున్నాం. ఇక నాలుగవదిగా దేన్ని నమ్ముకోకూడదు మనం నేర్చుకున్నాం, వెపన్స్ని మనం నమ్ముకోకూడదు. 44:6 మనం నేర్చుకున్నాం. ఇక మన క్రియలను మనం నమ్ముకోకూడదు, మన భక్తిని, మన ప్రార్థన. నా చాలా భక్తిపరుణ్ణి, చాలా ప్రార్థన పరుణ్ణి నేను అని మనల్ని మనము మనం ఓవర్గా ఎస్టిమేషన్ వేసుకుని మన భక్తిని మన స్వనీతిని ఆధారం చేసిన మన క్రియలను మనం నమ్ముకోకూడదు. ఇది బైబిల్ గ్రంథంలో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఎవరిని నమ్ముకోవాలో, నమ్ముకుంటే వచ్చే ఆశీర్వాదాలు ఏమిటో కూడా నేర్చుకుందాం. మరి ఈ సమయంలో 62:7 నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారం, నా బలమైన ఆశ్రయదుర్గం, నా ఆశ్రయము దేవుని అందే యున్నది అని బైబిల్ గ్రంథంలో ఈ కీర్తనకారుడు దావీదు మాట్లాడతాడు. దావీదుకు బాగా తెలుసు తన జీవితంలో ఎవరిని ఆశ్రయిస్తే మంచిదో దావీదు గ్రహించాడు, దావీదు నేర్చుకున్నాడు. కాబట్టి దావీదుకు చాలా బాగా అర్థమై తన జీవితంలో దేవుణ్ణి తప్ప ఇంకెవరిని నేను నమ్ముకుంటే లాభం లేదు, దేవుని యందు ఆశ్రయం తప్ప, దేవుణ్ణి ఆశ్రయించడం తప్ప నేను ఎవరిని ఆశ్రయించకూడదు అనే ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్చుకున్నాడు. అందుకనే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే 33వ కీర్తనలో ఓ చక్కని అద్భుతమైనటువంటి సంగతిని మనం నేర్చుకుంటాం. 33వ కీర్తన 21, మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుచున్నది, ఆయనే మనకు సహాయకుడు, కేడమునై ఉన్నాడు అని 20వ వచనంలో మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మకము ఉంచి ఉన్నాము లేక నమ్మి ఉన్నాము. ఈ యొక్క మాటలు మనం చూస్తే కనుక దేవుడి నామాన్ని పరిశుద్ధ ఆ నామము నందు రక్షణ నమ్మకం పెట్టుకున్నాం. దేవుడు దేవుని యొక్క నామాన్ని మనం నమ్మాలి. ఆయన నామం ఏమిటి? పాత నిబంధనలో దేవుడికి పేరు లేదు, కొత్త నిబంధనకు వచ్చేసరికల్లా ఆయన పేరు యేసు అని పరిచయమైంది. కాబట్టి నా నామమున మీరు నన్ను ఏది అడిగినా దేవుని యొక్క మహిమ కొరకు నేను చేస్తాను అని చెప్పి యేసు ప్రభువే వాగ్దానం చేశాడు. ఇప్పుడు ఎవరిని మనం, ఎవరి నామాన్ని మనం నమ్మాలి? ఆ యేసు నామాన్ని నమ్మాలి. అపోస్తలులు వారి యొక్క సేవా జీవితంలో ఆదిమ సంఘానికి నేర్పించిన ఆధ్యాత్మిక సత్యం ఏమిటి తెలుసా? దేవుని నామం యేసు నామం. యేసు నామము బలమైన నామం, యేసు నామము శక్తివంతమైన నామం, యేసు నామము మది అన్నిటికన్నా పైనామం. యేసు ప్రభు నామాన్ని మనం నమ్మాలి. దేవాలయాన్ని ఎక్కిపోచున్న పేతురు యోహానులు దేవాలయాన్ని ఎక్కి వెళ్తుండగా ఒక కుంటివాడు వారి ఎదుట మోసుకొని పోబడుతున్నాడు. ఎక్కడికి అంటే ఆ దేవాలయం మెట్ల మీద కూర్చుని వచ్చేవారిని పోయేవారిని ఏదో భిక్ష అడగడం ఆ వాడి ఉద్దేశం. ఇక్కడ చాలా కాలంగా జరుగుతుంది. పేతురు యోహానులు ఎక్కి వెళ్ళడం చూశాడు వాడు. చూసిన తర్వాత ఏమంటాడంటే వీళ్ళని అడిగితే వీళ్ళ దగ్గర ఏదైనా దొరుకుతుందేమో, వెండి కానీ బంగారం కానీ కొంచెం బాగా ఇస్తారేమో, అంగీలు వేసుకుని వాళ్ళు చాలా బాగా కనబడుతున్నారు రిచ్గా. కాబట్టి దేవుని సేవకుల పైకి రిచ్గా కనబడతారు. పైన కోటేసుకుంటాం కానీ దాని పట్ల లోపల పోట్లు ఎన్నో మీకు తెలియదు. పైన కోర్టుతో సుఖవంతంగా తిరుగుతూ ఉంటాం, కారులో తిరుగుతూ ఉంటాం, దేవుళ్ళరా లోపల ఉన్న బీపీ షుగర్లు ఏడిపిస్తూ ఉంటాయి, ఆర్థికంగా బాగున్నట్టుగా కనబడుతూ ఉంటాం. అనేకమైన ఆర్థిక ఇబ్బందులు సేవకుని వెనకాల దావనంలా పొంచి ఉంటాయి. చాలామంది సేవకుల గురించి మీకేంటంటే పై నుండి బాగా వస్తుంది అని అనుకుంటారు. పైనుండి కానీ కింద నుంచి కానీ ఏమి రాదండి. విశ్వాసులు ఇచ్చే అమూల్యమైన కానుకల ద్వారానే సేవకుడు పోషించబడుతున్నాడు, పోషించబడాలి. దేవుని యొక్క సేవకుని, దేవుని బిడ్డలు పోషించి తీరాల్సిందే. బైబుల్ ఏం చెప్తోంది బిడ్డరా, వాక్యం ఏం చెప్తోంది? వాళ్ళని చూసిన తర్వాత అభిప్రాయం ఏంటంటే వీళ్ళ దగ్గర ఏదైనా దొరుకుతుందేమో అని.
దేవుని సేవకుల దగ్గర ఏం దొరుకుతుంది? యేసు నామం తప్ప, యేసు శక్తివంతమైన ప్రార్థన తప్ప ఇంక వారి దగ్గర ఏమీ దొరకదు. దేవుని సేవకుల దగ్గర ఏదో దొరుకుతుందనుకుని ఆశపడి ఒకరోజు నాకు కామ వచ్చింది, మీ చర్చకు వచ్చేస్తాను సార్, నెలకి పెన్షన్ ఇస్తారా అంది. అమ్మ, పెన్షన్ ఇవ్వడానికి నేనేమి ప్రభుత్వ సంబంధించిన రాజకీయ నాయకుడిని కాదు, పెన్షన్ ఇవ్వడానికి నేను నువ్వేమి ఎంప్లాయీ కాదు, నేనేమి ట్రెజరీ డిపార్ట్మెంట్ కాదు, కాబట్టి ఇటువంటి మా సంఘంలో ఉండవమ్మా అన్నాను. అయితే పెన్షన్ అండి, అక్కడ బాగా మాకు చర్చలో ఇస్తున్నారు, మేము అక్కడికి వెళ్తాం. ఓకే, వెల్ అండ్ గుడ్, నీకు ఎక్కడైతే రాయితీ వస్తుందో అక్కడికి వెళ్ళడం మంచిది కదా. కాబట్టి ఈ రోజున ఏదో దొరుకుతుందని ఆలోచించుకుని ఆ దేవసేవకుల వైపు చూచేవారు వీళ్ళకి చాలామంది ఉంటారు. కాబట్టి ఈ రోజున ఈ భిక్షకుడు ఆ దేవుని సేవకుల వైపు చూచి ఏమైనా దొరుకుతుందేమో కనపడుతుంటే వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు, మా దగ్గర వెండి బంగారం లేవు, మాకు కలిగిందే మీకు ఇస్తున్నాం, లేచి నజరేయుడైన యేసు నామమున నడవమని చెప్తున్నాం అన్నారు. అంతే, ఆ మాట ఎప్పుడైతే వీరు అన్నారో, ఆ మాట ఎప్పుడైతే ఆ నామం యొక్క శక్తిని వాడు చెవుల్లో ఎప్పుడైతే విన్నాడో, ఆ నామం యేసు నామం బలమైన నామం లేచి వాడు నడిపించింది. ఆ నామం యందు వాడు నమ్మకం పెట్టుకున్నాడు, ఆయన నామం ముందు విశ్వాసం పెట్టుకున్నాడు. కాబట్టి వాడు లేచి దిక్కున లేచి నడుచుచు గంతులు వేయుతూ ఆ దేవాలయంలోకి వెళ్ళాడు, దేవుని శక్తిని చూశాడు. వాడు దేవాలయం బయటే అడుకుంటూ దేవాలయం లోపల ఉన్న దేవుని మహిమను కానీ దేవుని మహత్యమును కానీ దేవుని శక్తిని కానీ గ్రహించలేకపోయాడు. ఇప్పుడేం జరిగింది? దేవుని యొక్క శక్తిని వాడు ఎప్పుడైతే యేసునామంలో అనుభవించాడో వాడి జీవితంలో దేవాలయంలో ఉన్నటువంటి శృంగారాన్ని చూడగలిగాడు. కాబట్టి నేను దేవుడరా, ఆయన నామాన్ని మనం నమ్ముదాం. యేసు ప్రభు నామం బలమైన నామం. చెరస నాయకుడు అంటాడు కదా, ఎలారా రక్షణ పొందుడు, నేనేం చేయాలంటే నీవును నీ కుటుంబం వారు యేసు ప్రభు నందు ఆ నామందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు రక్షించబడతారు. యేసు నామాన్ని నమ్మితే రక్షణ పొందుతాం. అపోస్తలులు ఇదే విషయాన్ని ఉటంకించి వాళ్ళు ధైర్యంగా సాక్ష్యం కూడా చెప్పారు. అపోస్తలుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయంలో నేను మీ అందరి కొరకు ఆ వాక్య భాగాన్ని చదవాలనుకుంటున్నాను. 4వ అధ్యాయంలో 12వ వచనం అపోస్తలులు చాలా స్పష్టంగా చెప్పారు. చూడండి ఎంత అద్భుతమైన మాట, మరి ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామములనే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశం కింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని చెప్పారు. అంటే ఏ నామం వల్ల రక్షణ పొందలేము? ఇక మనం చాలా లోతుగా లోపలికి ఆలోచన చేస్తే కనుక రోమీయులకు రాసిన పత్రికలో ప్రభు యొక్క నామాన్ని బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షణ పొందుతాడు అని 10వ అధ్యాయము 13వ వచనం ఎందుకనగా ప్రభువు నామం బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షణ పొందుతాడు. అంటే ప్రభునామంలో మనం ప్రార్థన చేస్తే రక్షణ పొందుతాం. ఈ ప్రార్థన ద్వారా రక్షణ, విశ్వాసం ద్వారా రక్షణ మరి ఆయన నామంలో ఉంది అనే సంగతిని మనకు చాలా స్పష్టంగా చెప్తూ ఉంది. కాబట్టి నా నామమున మీరు నన్ను ఏది అడిగినా నేను చేస్తానంటున్నాడు. అందుకనే ఆయన నామాన్ని ఆశ్రయించాలి. ఇప్పుడు ఆశ్రయించాల్సింది మనుషుల్ని కాదు, రాజుల్ని కాదు, ధనమును కాదు, మన సొంత క్రియల్ని కాదు, మరి ఆయుధాలను కాదు, మన ఉద్యోగాలను కాదు. నమ్మాల్సింది ఎవరినయ్యా అంటే ఆ దేవుని నామాన్ని నమ్మాలి. ఇది సుదీర్ఘంగా నేను ఈ మాట చెప్తున్నాను. దేవుని నామాన్ని మనం నమ్మితే ఏం జరుగుతుంది? దేవుని నామంలో అద్భుతాలు జరుగుతాయి. ఆయన నామమున ఇదివరకు నన్నేమీ అడగలేదు, ఇప్పుడు మీరు సంతోషం పరిపూర్ణమయ్యేలాగా అడగండి మీకు ఇస్తానన్నాడు, ఆయన నామంలో ఇస్తాను. ఫిలిప్పీ గ్రంథకర్త 2వ అధ్యాయం ఫిలిప్పీ పత్రిక 5వ వచనం దగ్గర నుంచి 5వ వచనం వరకు మనం చదివితే కనుక అన్ని నామముల కన్నా ఆయన నామమును ఆకాశం మట్టుకు హెచ్చించాడు. కొరింథీయులకు రాసిన 1వ ఉత్తరం 1వ అధ్యాయం 3వ వచనంలో ప్రతి స్థలమందును ప్రార్థన చేసేవారికి ఆయన నామములో ప్రార్థన చేసేవారికి శుభం కలుగుతుంది అన్నాడు. కాబట్టి ఆయన నామమున, ఇన్ మై నేమ్, ఆయన నామ దయ్యాలు వెళ్ళగొట్టబడతారు, దయ్యాలు వెళ్ళగొడతారు, భాషలు మాట్లాడతారట. ఇక బైబిల్ చెప్తుంది మరణకరమైంది ఏది త్రాగినా అది వారికి హాని కలిగిదట. ఇది లేఖనం చెప్తున్నమాట. కాబట్టి ఆయన నామాన్ని నమ్మాలి, ఆయన నామాన్ని ఆశ్రయించాలి. ఈ దేవుని బిడ్డలు దేవుడిచ్చిన ఒక గొప్ప శక్తివంతమైనటువంటి ఆయుధం ఆశీర్వాదం ఆయన నామాన్ని నమ్మడం. యేసు నామం గొప్పది. ఆయన నామములో ప్రార్థన చేస్తే, ఆయన నామమున మనం సాతాను గద్దిస్తే, ఆయన నామాన్ని జపిస్తే సాతాను శక్తి అందరూ విలవిలలాడిపోతారు, దేవుని నామం మహిమపరచబడుతుంది. ఓకే, మరి ఇక నమ్మాల్సింది రెండవదిగా మనం ఏమిది, దేన్ని నమ్మితే బాగుంటుంది? 22వ కీర్తనలో దేన్ని నమ్మాలో ఆ కీర్తనకారుడు మనకి చెబుతాడు. 22వ కీర్తన 4వ వచనం 5వ వచనంలో మా పితరులని ఎందు నమ్మకం ఉంచరి, వారు నీ యందు నమ్మకం ఉంచగా నీ వారిని రక్షించితివి అంటారు.
ఐదవ వచనంలో మనం చూస్తాం, వారు నీ యందు నమ్మకం పెట్టారు, నీ యందు నమ్మిక ఉంచి వారు సిగ్గుపడక పోయిరి అని రాయబడుతుంది. మరి 119వ కీర్తనలో, నీ మాటల మీద నేను ఆశ పెట్టుకున్నాను, నీ మాటలు నేను నమ్మాను అని ఆ యొక్క కీర్తనలో 119వ కీర్తనలో పలు సందర్భాలలో ఆ యొక్క మాట దేవుని భక్తుడు మాట్లాడతాడు. కాబట్టి నీ వాక్యాన్ని నమ్ముకున్నాను, నీ వాక్యం ఎడల నేను నమ్మకం పెట్టాను, నీ వాక్యం నమ్మదగినది, నమ్మదగిన నీ న్యాయ విధులు అంటాడు ఈ కీర్తనలో. అబ్బా ఎంత మంచి మాటలండి, నమ్మదగినవి నీ న్యాయ విధులు, దేవుని న్యాయ విధులు నమ్మదగినవి. మనం నమ్మకం పెట్టుకోవాల్సింది వాక్య లేఖనం మీద, ఈ పరిశుద్ధ గ్రంథం మీద నమ్మకం పెట్టుకోవాలి. అంతేగాని ఈ లోకంలో తాత్వికమైన సంగతులు మనం ఆలోచించాలి, కానీ భౌతికమైన సంగతులను మనం ఆలోచించి భౌతికమైన వాటి మీద మనం నమ్మకం ఆశ్రయం పెట్టుకోకూడదు. దేవుని వాక్యం నమ్మండి. ఈరోజు దేవుని వాక్యం నమ్మరు చాలామంది. దేవుని వాక్యం వారికి అంతగా తెలియదు. చాలామంది దేవుని వాక్యం వారికి బాగా తెలుసు అనుకుంటారు. దేవుని వాక్యం చదవనే చదవరు, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయరు, దేవుని వాక్యాన్ని నమ్మరు కాబట్టి, దేవుని వాక్యాన్ని విశ్వసించరు కాబట్టి. ఈరోజు దేవుడు ఈ వాక్యం ఏం చెప్తున్నాడంటే, దేవుని నామాన్ని మనం విశ్వసిస్తే, అంటే ఆయన ఆయన వాక్యం యందు మనం నమ్మకం పెట్టుకుంటే, ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యం సత్యవాక్యం, దేవుని యొక్క వాక్యం బలమైన వాక్యం, దేవుని యొక్క వాక్యం అనేకమైన వాటిని శాసించగలిగే, దేవుని వాక్యం వలన ప్రపంచ నిర్మాణం జరిగింది, దేవుని వాక్యం ద్వారా వెలుగు కలిగింది, దేవుని వాక్యము ద్వారానే సమస్తము తేటపరచబడుతున్నాయి. నమ్మదగిన ఆయన న్యాయ విధులను నమ్ముతున్నావా? నమ్మదగిన న్యాయ విధులు ఎందు విశ్వాసం పెట్టుకుంటున్నావా? ఒకవేళ అలా కాకుండా నమ్మదగిన దేవుని న్యాయ విధులు ఎందు విశ్వాసం పెట్టుకోకుండా ఈ లోక విషయాలలో ఈ లోక సంగతులలో మనం ఆశ్రయం నిలుపుకొని కనుక నడిస్తే ఆశీర్వాదం బదులుగా శాపాన్ని పొందుతాం. ఇప్పుడు నమ్మాల్సింది ఏం చెప్పండి? దేవుని వాక్యాన్ని నమ్మాలి. దేవుని ప్రజలకు ఏది అలంకారము అంటే దేవుని వాక్యమే అలంకారం. దేవుని వాక్యాన్ని మనం నమ్మితే, దేవుని వాక్యాన్ని ఆశ్రయిస్తే దేవుని వాక్యపు శక్తి దేవుని బిడ్డలారా మన జీవితాల్లో మనకుంటుంది. ఈ రోజున ఈ వాక్యం చెప్తున్న నేను దేవుని వాక్యాన్ని నమ్మడం నేర్చుకుందాం. వి ట్రస్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని మనం నమ్మితే ఆ వాక్యం మనలో జీవాన్ని కలిగిస్తుంది, ఆ వాక్యం సృజనాత్మకమైన శక్తిని కలిగిస్తుంది. కాబట్టి నీ మాటలు నాకు దొరకక అవి కొవ్విన మెదడు దొరికినట్లుగా నేను అనుభూతి పొంది తిన్నానన్నాడు. కాబట్టి దేవుని మాటలు మనకు దొరకాలి. ఆ దేవుని మాటలలో ఉన్న మాధుర్యతను మనం అనుభవించాలి. దేవుని వాక్యాన్ని మన జీవితంలో జపించాలి. దేవుని వాక్యాన్ని మనం ప్రక్కన పెట్టి ఏమీ చేయలేము. దేవుని వాక్యం ఆశ్రయం పెట్టుకోకుండా ఈ లోకంలో దేని మీద మనం ఆశ్రయం పెట్టుకోవడానికి వీల్లేదు. నేను ఒక ఇంట్లో అద్దుకుంటేవాడిని. చాలామంది అన్నారు, ఏమండి ఇంట్లో మీరు అద్దుకుంటున్నారు, ఈ ఇంట్లో మీకు చాలా మరి నష్టం కలుగుతుంది అని. మేము అక్కడ సుమారుగా చాలా సంవత్సరాలే ఉన్నాం. దీని మీద నేను ఈ వాక్యాన్ని నమ్ముతాను, ఇది దేవుని యొక్క సత్యవాక్యం, నమ్మదగిన వాక్యం, అద్భుతమైన వాక్యం, ఆదరణ కలిగించే వాక్యం, ధైర్యపరిచే వాక్యం, దీవించే వాక్యం. మనకున్నప్పుడు మనం ఆ దేవుని వాక్యంతో పెనవేసుకు నడుస్తున్నప్పుడు ఆ దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తే తెలుసా, బలపరుస్తుంది, కృంగిన వారిని లేవనెత్తుతుంది, అవిశ్వాసులకు అవిశ్వాస హృదయాలకు విశ్వాసాన్ని పుట్టిస్తుంది. నీ వాక్యం వెల్లడిగుడుతుడనే వెలుగు కలుగుతుంది అని బైబిల్ చెప్తోంది. కాబట్టి దేవుని వాక్యాన్ని నమ్ముదాం. ఇక మూడవదిగా మనం ఎవరిని నమ్మాలి అనే విషయం మనం చూస్తే కనుక మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఓ చక్కని మాటను మనం చూస్తాము. అది బైబిల్ గ్రంథంలో మనం చూస్తే కనుక మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయం 17-21 వచనాలు ఇలా రాయబడుతోంది. ప్రవక్త యెషయా ద్వారా చెప్పిన 20 ఇలాగూ జరిగెను. 21వ వాక్యాన్ని మనం చూస్తే కనుక ఈయన నామందు అనుజనులందరూ నిరీక్షించదరు అన్నది. ఎవరి నామందు అంటే యేసుక్రీస్తునందు వీరందరూ నిరీక్షణ ఉంచెదరు, నమ్మకం ఉంచెదరు అన్నది. యేసునందు విశ్వాసం ఉంచాలి, యేసు నమ్మాలి, ప్రభువుని నమ్మాలి. ఈరోజున ప్రభువుని నమ్మరు చాలామంది, ప్రభువుని యందు విశ్వాసం పెట్టుకోరు, ప్రభువుని ఆశ్రయించరు. దేవుడు ఈ లోకంలో మనం ఆశ్రయింపదగింది ఎవరో తెలుసా? యేసు ప్రభువే. యేసును ఆశ్రయిస్తే, యేసునందు విశ్వాసం పెడితే, యేసునందు విశ్వాసం ఉంచిన వారికి దేవ దీవెనలు లభిస్తాయి. కాబట్టి యేసునందు విశ్వాసం పెడదాం. నా యవన కాలంలో 17 సంవత్సరాల్లో ప్రభువే యేసుక్రీస్తు నా సొంత రక్షకుడిగా అంగీకరించిన రోజు నాకు ఇంకా జ్ఞాపకం. అబ్బా ఎంత ఆనందం అంటే, ఎంత సంతోషం నా హృదయంలోకి వచ్చిందంటే, యేసు ప్రభు నా హృదయ వాక్యంలోకి అడుగు పెట్టగానే నా జీవితంలో ఉన్న
పాపపు కీనడలన్నీ తొలగిపోయాయి. అప్పా యేసులందు విశ్వాసం ఉంచితే చాలు, నా యందు విశ్వాసం ఉంచండి అన్నాడు ప్రభువారు. మనం ఆయన యందు విశ్వాసం ఉంచాం, ఏ మనుషులేవో చెప్పారని వాటి యందు విశ్వాసం ఉంచుతాం. ఓ రోజున ఒక విశ్వాస ఇంటికి వెళ్ళాను. వెళ్ళేసరికల్లా ఒక రాక్షస బొమ్మను తన ఇంటి ముందు పెట్టుకుంది. పెట్టుకుంటే నేను అన్నాను, ఏమ్మా మీ ఇంటి ముందు రాక్షస బొమ్మ పెట్టావేంటమ్మా అన్నాను. అంటే దిష్టి తగలకుండానండి, ఈ రాక్షస బొమ్మ నన్ను కాపాడుతుంది, నాలికి ఇలా భయంకరంగా నారి తెరిచి ఉన్నటువంటి ఒక బొమ్మ, అది చూస్తేనే మిగతా దిష్టి ఎలాగున్నా కానీ మనం హఠాత్తుగా రాత్రిలే చూస్తే గుండాగిపోయేంట, అంత అంత విహీనంగా, అంత టెర్రర్గా, అంత హర్రరుగా ఏదో ఆ యొక్క బొమ్మ ఉంది. నేను అన్నా, దేవుణ్ణి నమ్ముకున్న మనం అదే స్థలంలో దేవుని వాక్యాన్ని పెట్టు, నీ వాక్యమును నేను నమ్ముతాను, నీ వాక్యాన్ని నేను అనుసరిస్తాను, ఆ యేసు ప్రభు యొక్క వాక్యమే యేసు ప్రభు, యేసు ప్రభు అని పెడితే ఆ యేసు ప్రభు వాక్యం ఉంటే యేసు ఉన్న చోటే, వాక్యం ఉన్న చోట యేసు ఉంటాడు, యేసు ఉన్న చోట వాక్యం ఉంటుంది. ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవిస్తే వారి మధ్యలో ఉంటానని వాగ్దానం చేసిన పరమ తండ్రి ఈ రోజున మనతో అంటాడు, నా యందు విశ్వాసం ఉంచండి. ఆ బైబిల్ చూద్దాం చూడండి ఒకసారి, యేసయ్య ఈ మాట చెప్పాడు 14వ అధ్యాయం యోహాను సువార్తలో యేసు ప్రభు చెప్తున్న ఈ యొక్క చక్కని మాట మనకి ఎంతో ఆశీర్వాదం ఇస్తుంది. చూడండి చూడండి 14వ అధ్యాయం మొదటి వచనం, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. మీరు దేవుని యందు విశ్వాసం పెడుతున్నారు కదా, ఇప్పుడు నా యందు కూడా విశ్వాసం పెట్టండి, నన్ను కూడా మీరు నమ్మండి. నన్ను నమ్మితే అద్భుతాలు చూస్తారు. మార్త, నువ్వు దేవుని నమ్మినలా ఆయన మహిమను చూస్తావు అన్నాడు. ఇక్కడ ఆయన నమ్ముదాం. ఇక్కడ ఇక 4th పాయింట్, ఎవరిని నమ్మాలి? మనం దినవృత్తాంతాల 2వ గ్రంథములో 20వ అధ్యాయం 20వ వచనం, ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ వచనం చాలా అద్భుతమైన ఈ వచనాన్ని నేను చదువుతున్నాను, ఒకసారి చూడండి 20వ 20వ అధ్యాయం 20వ వచనం. అంతటా వారు ఉదయమునే లేచి తెకోవారణ్యమునకు పోయి వారు పోవుచుండగా యెహోషువా నిలవబడి, యూదావారులారా, యెరూషలేము పట్టణస్థులారా, కాపురస్థులారా, నా మాట వినుడి, మీ దేవుడని యెహోవాను నమ్ముకునుడి అప్పుడు మీరు స్థిరపరచబడతారు, ఆయన ప్రవక్తలు నమ్ముకునుడి అప్పుడు మీరు కృతార్థులు అవుతారు. చాలామంది ఈ వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేదేమో అనిపిస్తుంది నాకు. సంఘంలో ఉన్నవాళ్ళు దేవుణ్ణి ఎంత నమ్ముతామో దైవజనుల్ని, ప్రవక్తల్ని, ఆయన సేవకుల్ని కూడా అలా నమ్మాలి. చాలామంది సేవకులు నమ్మరు, సేవకుల మీద ఏదో ఒక రకమైనటువంటి నిరసన చర్య చేసేట్టుగా ఉంటారు. నేను నీ సంఘంలో ఎలా ఉన్నావు అని నేను అడుగుతున్నాను ప్రశ్న చెప్పగలవా? నీ సంఘంలో నీ సేవకునికి నమ్మకంగా ఉంటున్నావా? నీ సేవకుని నమ్ముతున్నావా? మీ పాస్టర్ గారు నమ్ముతున్నావా? నీ పరిచయం నమ్ముతున్నావా? కొంతమంది పాస్టర్ గారి మీదే ధ్వజమెత్తేలాగా, పాస్టర్ గారిని విమర్శించేలాగా, దేవుని సేవకుల మీద సరే నమ్మకం పెట్టుకోకుండా, గురి పెట్టుకోకుండా ఉండేవారులాగా కొంతమంది ఉంటారు విశ్వాసులు. నేను అందరినీ గురించి చెప్పను కానీ ఆ సంఘానికి ఈ సంఘానికి తిరుగుతూ ఉంటారు. వారి సంఘం మీద వారికి గురి ఉండదు, వారి కాపర మీద వారికి గురి ఉండదు, వారి సేవకుల మీద వారికి గురి ఉండదు, అనేక సంఘాలకు వారు తిరుగుతూ ఉంటారు. ఎందుకు తిరుగుతూ ఉంటారంటే వారు గురిలేని విశ్వాసులు, గురిలేని విశ్వాస జీవితం కలిగిన వారు, గురిలేని భక్తి గుడ్డి భక్తి అన్నాడు. కాబట్టి గురి లేకుండా నువ్వు ఎంతకాలం ఉంటావు? గురి గమ్యం లేని నీ భక్తి జీవితం నిన్ను ఎక్కడ తీసుకుపోతుందో గమనించావా? ఆయన ప్రవక్తలు నమ్ముకోండి, ఆయన సేవకులు నమ్మండి అండి. అదే పౌలు అంటాడు ఆ యొక్క సంఘానికి మాట్లాడుతూ, మాసిదోనియా సంఘం మాట్లాడుతూ 2వ కొరింథీయులు 8వ అధ్యాయం అంటాడు, మొదట ప్రభువునకును తరువాత మాకును మిమ్మల్ని మీరే అప్పగించుకున్నారు. ఎంత డెడికేటెడ్గా దేవుని సేవకుని చేతుల్లోకి విశ్వాసి రాగలిగితే ఆ దేవుని సేవకుడు ఆ విశ్వాసిని తీర్చిదిద్దుతాడు, ఆ విశ్వాసి ఆత్మీయంగా బలోపేతమవుతుంది. చాలామంది దేవుని సేవకులు నమ్మడం కన్నా, దేవుని మీద విశ్వాసం ఉంచడం కన్నా, దేవుని యందు నిరసన వ్యక్తం చేసి సేవకుల మీద ఎలాగైనా ధ్వజం పెడదామని ఆలోచన చేస్తారు. నేను చెప్పే మాటలు మీరు గమనించారా? దేవుని సేవకులు నమ్మండి. ఇప్పుడు నేను మొదటిగా చెప్తున్నాను, దేవుణ్ణి యందు మనం దేవుని నామందు విశ్వాసం ఉంచాలి, రెండవదిగా ఆయన వాక్యాన్ని నమ్ముకోవాలి, మూడవదిగా యేసు ప్రభువుని నమ్మాలి, నాలుగవదిగా ఆయన ప్రవక్తలను నమ్మాలి. ప్రవక్తలను మనం నమ్మితే ఏమవుతుంది? ఆయన సేవకులను మనం నమ్మితే ఏమవుతుంది? సంఘ కాపరును నమ్మడం వలన, సంఘ కాపరు యందు విశ్వాసం ఉంచడం వలన మీరు కృతార్థులవుతారు. ఒక దైవజనుడు నీ బట్టి సంతోషిస్తే, నీ సంఘ కాపరి నీ బట్టి సంతోషిస్తే, దేవుడు కూడా నిన్ను గురించి సంతోషిస్తాడు. కాబట్టి నా సేవకుడు క్షేమం చూసి ఆనందించు యెహోవా అని దేవుని వాక్యం బైబిల్ చెప్తోంది. కాబట్టి సేవకులను ఆదరించడం నేర్చుకోవాలి, సేవకులు ఎడల విశ్వాసం ఉంచడం నేర్చుకోవాలి, సేవకులని ఘనపరచడం నేర్చుకోవాలి. ఇది మనం బైబిల్ చూస్తాం. ఇప్పుడు నేను ఫైనల్గా
నేను దేవుని యొక్క సన్నిధిలో దేవుణ్ణి ఆశ్రయిస్తే, లేక దేవుని నామాన్ని ఆశ్రయిస్తే, దేవుని వాక్యాన్ని ఆశ్రయిస్తే, క్రీస్తును ఆశ్రయిస్తే, అలాగే దేవుని సేవకుల్ని ఆశ్రయిస్తే, మనం ఈ దేవుని యందు ట్రస్ట్ని నిలిపితే కనుక మనం పొందుకునే కొన్ని బ్లెస్సింగ్స్ని మనం చూద్దాం. ఓ 3 బ్లెస్సింగ్స్ మనం చూద్దాం. మొదటిగా 5వ కీర్తనలో 11వ చరణం మనం చూస్తే కనుక, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషిస్తారు, నీవే వారిని కాపాడుదు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేస్తారు. దేవుణ్ణి ఆశ్రయించిన వారందరూ సంతోషిస్తారు. నీకు సంతోషం ఎప్పుడు వస్తుందంటే ఆ దేవుని మీద ఆశ్రయం పెట్టుకున్నప్పుడు. ఈ లోకంలో దేవుణ్ణే నువ్వు ఆశ్రయంగా నిలుపుకుంటే, నాకున్న స్థలంలో వీధుల్లో అరుగుల మీద పుంతల్లో సేవ ప్రారంభించాను. ప్రారంభించేసరికి నాకు అప్పుడు అక్కడ కాలనీ ఇస్తుంటే ప్రభుత్వ వారి సెంటున్నర భూమి, అది కూడా వైట్ కార్డు రేషన్ కార్డు. అప్పుడు నా పరిస్థితి ఎలా ఉంది, ఆ రేషన్ కార్డు పరిస్థితిలో నేను ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి ఆ సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్ళి తిరుగుతూ ఉండేవాడిని. కాళ్ళు అరిగిపోయిన తిరుగుతున్నాను, కాళ్ళు అరిగిపోయిన తిరుగుతూ ఉంటే ఎక్కడ కూడా నాకు రిప్లై ఉండేది కాదు. తెలుసున్న మరి ఎంఆర్ఓ గారు, అది రాజకీయ నాయకులు తెలుసు, నాకు ఎందుకు అక్కడ స్థలం కుదరలా. అప్పుడు రోజు నా దుఃఖంతో నేను దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాను, ప్రభువా ఏంటి నా పరిచర్య నేను ఎందుకు కట్టలేకపోతున్నాను, నాకెందుకు సొంత స్థలం లేదు అని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నాకు దర్శనం చూపించాడు. ఒక వైట్ బియార్డ్ ఉన్నటువంటి ఒక ఆయన నా ముందుకు వచ్చి నాతో అంటున్నాడు, ప్రసాద్ నీ మందిరాన్ని కట్టుకోవడానికి నీకెంత కావాలి, నాకు 150 ఉంటే స్థలం కొనుక్కుంటాను, ఒక చెక్ మీద సంతకం చేసి 150 నాకు ఇచ్చాడు. నేను మళ్ళీ ఆయనకే చూస్తున్నాను, ఇంకేంటంటే చర్చి స్థలం కొనుక్కున్నాను కదా, చర్చి కట్టాలి కదా, మరి నాకు ఇంకొక 150 అవుతుంది అనగానే మరొక చెక్కు రాశాడు. అదైన తర్వాత నాకు మందిర స్థలాన్ని దేవుడిచ్చాడు, ఓ మంచి మందిరం కట్టడానికి నిర్మాణం చేశాను. 3 పర్యాయాలు దేవుడి మందిరాన్ని అదే స్థలంలో కట్టాను. దేవుడు పరిచయం దీవిస్తూ వచ్చాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాను కాబట్టి అధికారులు ఇస్తారనో మనుషులు ఇస్తారనో తిరిగాను. సైకిల్ టైర్లు అరిగిపోయాయి, కాలి జోళ్ళు అరిగిపోయాయి, ప్రతిరోజు వెళ్ళేవాడిని ఆయా మరి ఆఫీసులకి, ఎక్కడా కూడా నాకు ఫలితం కనిపించలా. ఇప్పుడు నా హృదయంలో సంతోషం కలిగింది. అవును, ఆయన్ను ఆశ్రయించి వారందరూ సంతోషిస్తారు. ఇప్పుడు దేవుణ్ణి మనం ఆశ్రయిస్తే మనం సంతోషించకేమవుతాం, ఆనందించకేమవుతాం, ప్రహర్షించకేమవుతాం, ప్రస్తుతించకేమవుతాం. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, ఆనందధ్వని చేస్తారట. ఏ ధ్వని చేస్తారట, ఆనందధ్వని. 5వ కీర్తన 11వ చరణంలో, వారు నువ్వు వారిని కాపాడవు కాబట్టి వారు నిత్యము ఆనందధ్వని చేస్తారు. నేను నాకు ఇచ్చిన ఆశీర్వాదాలను, ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా నేను పొందుకున్న దీవెనలు అన్నీ చూసినప్పుడు నేను ఆనందధ్వని చేస్తాను. ఎగురుతా, గంతులేస్తా, పాడతా, ప్రభుని స్తుతిస్తా, ఆనందంతో కేకలు పెడతా. ఎందుకంటే నీవే వారిని కాపాడుదు, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషిస్తారు. ఈరోజున దేవుని ఆశ్రయిద్దాం, సంతోషిద్దాం. ఈ దేవుడు సంతోషం వచ్చే ఆ ప్రారంభ స్థానం ఎక్కడ అంటే ఆ దేవుని ఆశ్రయించడంలో ఉంది. దేవుని అందు ఎప్పుడైతే మనం ఆశ్రయించామో ఇప్పుడు సంతోషం మన హృదయాల్లోకి వస్తుంది. మీ సంతోషం పరిపూర్ణమైనట్లు అడగండి అని చెప్పిన దేవుడు మనకు సంతోషం ఇస్తాడు. బైబిల్ చెప్తోంది, ఈ లాజిక్ పౌలుకి అర్థమైంది అనుకుంటా. ఫిలిప్పీ వచ్చిన 4:4-5 వచనాల్లో ప్రభునందు ఆనందించండి, మరి మరలా చెప్తాను ప్రభునందు ఆనందించండి. రిజాయిస్ ఇన్ ద లార్డ్, ఎగైన్ ఐ సే రిజాయిస్ ఇన్ ద లార్డ్, రిజాయిస్ రిజాయిస్. మనం దేవుని యందు ఆనందించాలి. పండగ ఆనందం కాదు ఇది, కొత్త బట్టలు ధరించుకోవడం వల్ల వచ్చే ఆనందం కాదు, లేదా ఏవేవో చేయడం వల్ల వచ్చే ఆనందం కాదు. ఈ ఆనందం దేనివల్ల వస్తుంది అంటే దేవుని యందు ఆశ్రయం నిలుపుకోవడం వల్ల వచ్చే ఆనందం. దేవుణ్ణి ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తామో, ఆయన యందు మనం ఎప్పుడైతే విశ్వాసం పెట్టుకుంటామో, అప్పుడు మన దేవుడు మన జీవితాల్లో అద్భుత ఆనంద ఆశ్చర్య కార్యాలు చేయగల శక్తిమంతుడు, సమర్థుడు. దేవుణ్ణి మన మహిమ కలుగును గాక. ఇక దేవుణ్ణి యందు ఆశ్రయం పెట్టుకుంటే మనకు వచ్చే 2వ ఆశీర్వాదం చూద్దాం. 22 సామ్ నెంబర్ 22 కీర్తన 4:5 వచనాలు మనం బైబిల్ గ్రంథంలో చూస్తే కనుక చాలా అద్భుతంగా కనబడుతుంది. మా పితరులని యందు నమ్మకం ఉంచిరి, నీవు వారిని యందు నమ్మకం ఉంచగా వారిని రక్షించితివి, అంటే విడుదల చేసావు. ఎప్పుడైతే దేవుని యందు మనం నమ్మకం పెట్టుకుంటామో పిల్లరా, అప్పుడు దేవుడు మనకు విడుదల, డెలివరెన్స్, అంటే దేవుణ్ణి ఆశ్రయించిన వారు డెలివరెన్స్, అంటే విడుదల పొందుతారు. ఈ మధ్యకాలంలో పాట మనకి బాగా అలచల చేసింది యూట్యూబ్లో, విడుదల సమీపించను నీకు వెలుగు ఉదయించను, నీవు పొందిన నిందకు ప్రతిగా పూదండ ప్రభు ఇస్తాడు. అబ్బా ఎంత బాగుంది ఆ సాహిత్యం, బైబిల్లో ఉన్నదే వాక్యాన్ని పాటగా రాసి ఆ పాటలో ఉన్నటువంటి ఆ మాధుర్యతను మనం అనుభవిస్తున్నప్పుడు ఎంత ఆనందం కలుగుతుంది. ఈ రోజున మనకి ఆ విడుదల ఎక్కడి నుంచి వస్తుంది,
ఆయన్ను ఆశ్రయిస్తే విడుదల కలుగుతుంది. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఆశ్రయించగా ఫరో నుంచి వారికి విడుదల కలిగింది. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఆశ్రయించగా బాబిలోనియా దేశం నుంచి వారికి విడుదల కలిగింది. ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి ఆశ్రయించగా మిద్యానీయుల నుంచి మరి ఫిలిస్తీన్ల నుంచి విడుదల కలిగింది. దేవుని ఆశ్రయించిన వారిని దేవుడు ఆయన విడుదల కలిగిస్తాడు. ఈ రోజున ఈ ఉదయ సమయంలో లేకపోతే ఈ రాత్రి సమయంలో దేవుని వాక్యం విన్న మనం విడుదల కలిగించే ఆ అద్భుతమైనటువంటి ఆ సిచ్యువేషన్ ఎక్కడుంది అంటే కనుక దేవుని యందు మనం ఆశ్రయం నిలుపుకోవడం బట్టే. ఇక 37వ కీర్తనలో మరి దేవుని ఆశ్రయించడం వల్ల మనకు కలిగే ఒక మరొక దీవెన మనకు కనబడతా ఉంది. 37:3-5 వచనాలు, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశములో నివసించి సత్యము అనుసరించుము, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును, నీ కార్యములు నెరవేర్చబడతాయి, ఆయన నమ్ముకొనుము ఆయన నీ కార్యం నెరవేర్చు. ఎప్పుడైతే మనం దేవుని ఆశ్రయిస్తామో మన కార్యాలు నెరవేర్చబడతాయి. ఇది చాలా బ్లెస్డ్ వర్డ్ అంటాను నేను. దేవుని మీద విశ్వాసం ఉంచేవాడి వారి కార్యాలు నెరవేర్చబడతాయి. ఏ కార్యం మనం తలపెట్టినా అది మంచి కార్యాలను దేవుడు నెరవేరుస్తాడు. ఫిలిప్పి పత్రికలో అంటాడు పౌలు, ఏదైనా ప్రారంభించిన వాడు ఆయనే, ఆయన ముగించి కొనసాగించేవాడు కూడా, కొనసాగించి ముగించేవాడు కూడా ఆయనే. కాబట్టి నీ కార్యం నెరవేర్చబడేటువంటి ఆ ప్రారంభస్థానం ఎక్కడో తెలుసా? దేవుని ఆశ్రయించడమే. ఈరోజు ఈ సుదీర్ఘమైన ప్రసంగంలో 2 ఎపిసోడ్స్గా ఈ 2 మిస్ అవుద్ది మీరు, మరోసారి యూట్యూబ్లో మీకు లభ్యమవుతాయేమో ఒకసారి చూడండి. నేను దేవుణ్ణి ఆశ్రయించ విషయంలో ఎవరిని ఆశ్రయించకూడదో చెప్పాను మొదటి భాగంలో. 2వ భాగంలో ఎవరిని ఆశ్రయించాలో ఆశ్రయిస్తే వచ్చే ఆశీర్వాదాలు చెప్తున్నారు. నీ కార్యాలు నెరవేర్చబడతాయి. శుభకార్యాలు పెట్టుకున్నావా? గృహ అవసరాల కొరకు కార్యాలు చేయాలని పూనుకుంటున్నావా? ఒకవేళ మందిరం కట్టాలనుకుంటున్నావా? దేవుని సేవ కొరకు మరి ఎక్విప్మెంట్ కొనాలనుకుంటున్నా? ఏది ఏ కార్యం నువ్వు చేయాలన్నా ఆయన యందు విశ్వాసం ఉంచితే కనుక అది పెళ్ళైనా ఇల్లైనా ఏదైనా సరే అద్భుతం చేస్తాడు. ఆయన విశ్వాసం పెడదాం. కాబట్టి ఈ యొక్క వచనాలు, దేవుని ఆశ్రయించే వారికి సంతోషం వస్తుంది, దేవుని ఆశ్రయించే వారికి విడుదల కలుగుతుంది, దేవుని ఆశ్రయించే వారి కార్యాలు నెరవేర్చబడతాయి. కాబట్టి ఆయన ఆశ్రయిద్దాం, ఆయన ఆశ్రయించడం ఆశీర్వాదం పొందుకుందాం. అలాంటి కృప ప్రభు అందరికి అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మాకు మిగిలి ప్రియుడైన మా యేసయ్య, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రభు మేము తిలకించడానికి, ఆయన నీ వాక్యం గురించిన విషయాలు నేర్చుకోవడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఈ సమయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరైతే వీక్షిస్తున్నారో వీక్షించే వీక్షకులందరికీ ఆశీర్వాదం దయచేయండి. నిన్ను ఆశ్రయించడంలో కలిగే ఆ దివ్యానుభూతులు ఆశీర్వాదాలు వారికి దయచేయమని, ఎవరైతే వివాహ దినాలు జరుపుకుంటున్నారో లేకపోతే నాయన యానివర్సరీస్ జరుపుకుంటున్నారో లేకపోతే బర్త్డే జరుపుకుంటున్నారో ప్రభువానికి స్తోత్రాలు వారిని దీవించండి. ఆయన ఈరోజు ప్రభువాని చింతతో నాయన దినాన్ని ప్రారంభించారు. వారందరికీ ధైర్యాన్ని దయచేయండి, సమస్యలను విడిపించండి, ఆర్థిక బాధలు తప్పించండి. ఎవరైనా రోగులుగా ఈ కార్యక్రమం చూస్తుంటే ముట్టి స్వస్థపరచమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మా అడ్రస్ డాక్టర్ ఎడివి ప్రసాద్, రక్షణ వార్త, డోర్ నెంబర్ 15-2-3/4, పిల్లకాలువ, కొప్పనీడివారి వీధి, నర్సాపురం, 534-275, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నంబర్ 9490349694, ల్యాండ్ నంబర్ 0881427333.